నమస్కారం జేఎం జే న్యూస్ కు స్వాగతం నేను మీ విజయ్ కుమార్ దాచర్ల ఇనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలిచాడు పేదల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నాడని వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ నూతన ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా బాపూజీ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు కోడూరు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ఎంఎన్ శ్రీనివాసరావులు మంత్రి బాలినేనికి సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బాపూజీ కాంప్లెక్స్ ఆవరణలోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి మంత్రి బాలినేని పూలమాలలు వేసి నివాళులర్పించారు బాపూజీ కాంప్లెక్స్ కమిటీ కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ బాపూజీ మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బాపూజీ కాంప్లెక్స్ వ్యాపారస్తులు కమిటీ సభ్యులు తనకు మొదటి నుండి అండగా నిలిచారని వారికి ఎటువంటి సమస్య వచ్చినా తాను ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు కోరపాటి సత్యనారాయణ కందేపి ప్రభాకర్ రావు ఇలీంద్ర సత్య శ్రీనివాసులు పల్లపుత్ర శ్రీనివాసరావు మద్దాల శ్రీనివాసరావు కోడూరు శ్రీనివాసరావు టీవీఎస్ మధుసూదన్ రావు గాదం శెట్టి వెంకట సత్యనారాయణ మరియు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు కార్యాలయం ప్రారంభించడం జరిగింది. బాపూజీ కాంప్లెక్స్ గత ఎప్పుడు ముప్పై ఏళ్ళ పైనే ఈ కాంప్లెక్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ కాంప్లెక్స్ సంబంధించి కూడా రకరకాలుగా అంత డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా మరి మన కోవిడ్కి సంబంధించి కోవిడ్లో కూడా బాపూజీ కాంప్లెక్స్ మాత్రమే ఓపెన్ చేసి మార్నింగ్ టైంలో ప్రజలకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకేమైనా డెవలప్మెంట్ ఏమైనా ఉంటే కూడా నూతనంగా వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులు చెప్పిన విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తప్పకుండా సాల్వ్ చేస్తా అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కార్యవర్గ వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కాంప్లెక్స్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే రెక్టిఫై చేసి అన్నీ కూడా పూర్తి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. మినిస్టర్ గారు మాకు అండదండలతోటి మాకు ఏ విషయంలో కూడా మాకు కాదనకుండా ప్రతి విషయంలో కూడా మాకు సహకరిస్తూ మాకు అన్ని రకాలుగా కూడా మాకు ఉపయోగపడుతూ మాకు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మాకు ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా సార్ మాకు చేస్తానని చెప్పి వైశ్యా కార్పొరేషన్ చైర్మన్ గారు ఉపం ప్రసాద్ అట్లాగే సూర్ బజార్ చైర్మన్ వేమూరి బుజ్జి గారు అట్లాగే ఏఎంసీ చైర్మన్ కొటవారి రామచంద్రరావు గారు అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ని కట్ చేసి మాగుంట అభిమానులకు పంచిపెట్టారు. అయినా బతిన ఘనశ్యాం తాత ప్రసాదులు ఈ సందర్భంగా వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని రాఘవరెడ్డి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరి బ్రహ్మయ్య, కొర్రపాటి శ్రీను, ఇంద్రసేనారెడ్డి, శ్రీమతి తూంపు పద్మ, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే చెప్పు కదా. హ్యాపీ బర్త్డే రామన్న.
నువ్వు కన్నా లెఫ్ట్ లెఫ్ట్ రైట్ సందీప్ ఆల్ అది సందీప్ జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. మార్కాపురం పట్టణంలోని జార్జ్ ఫార్మసీ కాలేజీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడానికి ఆరోగ్య మిత్రులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అవసరమైన వారిని ముందుగా గుర్తించాలన్నారు. వైద్య సేవలు అవసరమైన వారిని హాస్పిటల్స్కు తీసుకువెళ్ళి వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అనుమతి తీసుకుని సరైన వైద్య సేవలు అందించేందుకు నిరాకరణ చేసినట్లయితే సంబంధిత హాస్పిటల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల ఆరోగ్య మిత్రుల పనితీరును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు పరిశీలించాలన్నారు. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణలో అధికారులు బాగా పనిచేశారన్నారు. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్య మిత్రులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆరుగురు ఆరోగ్య మిత్ర సభ్యులకు జిల్లా కలెక్టర్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెండవ జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్డీఏ పీడీ ఎలిషా, మార్కాపురం ఉప డిఎంహెచ్ఓ పద్మావతి, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ కేర్ మేనేజ్మెంట్ చూసుకుంటారు. అట్లాగే ప్రతి ఒక్క నెట్వర్క్ హాస్పిటల్లో ఒక ఏ ఒక ఆరోగ్య మిత్ర ఉండే విధంగా ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నారు. సో అట్లా నంబర్ ఆఫ్ బెడ్స్ని బట్టి హాస్పిటల్లో నంబర్ ఆఫ్ స్పెషాలిటీ ప్రొసీజర్స్ ఇట్లా పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో ఇప్పుడు ఆరోగ్య మిత్ర ఉంటారు. ఇప్పటికే 88 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఆయన కింద ఇద్దరు మేనేజర్లు, యాక్చువల్గా శాంక్షన్ ఒక మేనేజర్ ఉన్నారు, రెండో మేనేజర్ నేను జిల్లా స్థాయిలో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఏదో ఒక స్కీమ్ కింద. అతను ఎవరు రిటైర్ అయిన వాడు అని ముఖ్యంగా ఫీల్డ్ ఆపరేషన్కి రెగ్యులర్గా ఉన్న డిఎం నెట్వర్క్ హాస్పిటల్లో చూస్తుంటారు. అట్లాగే ఇప్పుడు ఈ నెట్వర్క్ హాస్పిటల్లో పనిచేసే ఆరోగ్య మిత్రాలు కొత్తగా వచ్చినటువంటి ఆరోగ్య మిత్రాలు ఇక్కడ ఉన్నారు. సో అక్కడ మీ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏమి? అట్లాగే ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే ఆ హాస్పిటల్ నుంచి కూడా ఎవరు సమ్ రిప్రజెంటేటివ్ ఉంటే సమ్ మెడికల్ సూపర్డెంట్ గత రాత్రి నుండి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పంట పొలాలతో పాటు ఒంగోలులోని నగరం తడిసి ముద్దయింది. ఈశాన్య ఋతుపవనాల కారణంగా 2 రోజుల పాటు 1-2 చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో కురిసిన తేలికపాటి వర్షానికి నగర శివారు కాలనీలు చిత్తడిగా మారాయి. అలానే క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతుండటంతో కాలనీ వాసులు ఇళ్లకే పరిమితయ్యారు. నిత్యం వినియోగదారులతో కలకల్లాడే వ్యాపార సముదాయాలు అయిన గాంధీ రోడ్డు, బాపూజీ మార్కెట్, కర్నూలు రోడ్డు జనసంచారం లేక వెలవెలబోయాయి. పశ్చిమ ప్రాంతంలో వరి పంటలకు వర్షం వలన నష్టం వస్తుంది అంటున్నారు రైతులు. మరికొన్ని ప్రాంతాల్లో వేసిన కంది, మినుము పంటలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందంటున్నారు మెట్ ప్రాంత రైతులు. ఏది ఏమైనా తేలికపాటి వర్షాలు కావడంతో నష్టాలు తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలని, 3 రాజధానులు విరమించుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఒంగోలు నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు గాంధీనగర్లోని భగత్ సింగ్ లైబ్రరీ వద్ద నుండి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీవి కొండారెడ్డి, రమేష్, హుస్సేన్, రమాదేవి, దామ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనేక
కార్మిక చట్టాలు కావచ్చు, జిఎస్టికి సంబంధించి కావచ్చు, లేదు ప్రత్యేక హోదా గురించి అసలు మాట్లాడరు, విభజన చట్టాల హామీల గురించి అసలు మాట్లాడరు. అంటే అంటే బీజేపీ యొక్క ఆర్థిక విధానాలను చూచా తప్పకుండా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు రాష్ట్రానికి నష్టం కలిగించేటువంటి విధానాలు, రైతాంగానికి నష్టం కలిగించేటువంటి విధానాలు. మరి మీరు బీజేపీ విధానాలని ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 22 మంది పార్లమెంట్ సభ్యులతో మీరు ఎందుకు నిలయటం లేదు? విభజన చట్టంలో హామీలు అమలు చేయకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీడీపీ శ్రేణులకు కానీ వైసీపీ శ్రేణులకు కానీ లౌకిక వాదులకు కానీ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కోరే వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ ఇక్కడ కొన్ని దేవాలయాల్లో జరిగేటువంటి ఘటనల్ని ఆసరా చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ బీజేపీ చేసే ఈ ప్రయత్నాలకి వైఎస్ఆర్సీపీ టీడీపీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజున సహకరిస్తూ ఉన్నారు. లేదు రాజ్యాంగ సంస్థల్ని ఇటు పార్లమెంట్ని కానీ లేదు కోర్టులను కానీ సిబిఐని కానీ ఈడీని కానీ ఉపయోగించి బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ చేయూత రెండో విడత సాయం కార్యక్రమాన్ని తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత మొదటి దశలో 21 లక్షల మంది మహిళలకు 4,000 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రెండో విడతలో భాగంగా 2.72 లక్షల మంది మహిళలకు 510.01 కోట్ల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. ఏటా 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లకు 75,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం మహిళలకు ఓ వరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు గొప్ప సాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకుని మహిళలకు చేయూతనిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసిన ఆఫీసర్సు, ఎస్ఎల్బిసి కన్వీనర్ ఇతర ఆఫీసర్సు, బెనిఫిషరీసు, ప్రెస్ మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఫేజు మేము సుమారుగా 21 లాక్ బెనిఫిషరీస్కి 4,000 క్రోర్స్ ఫిషరీస్కి అమౌంట్ ట్రాన్స్ఫరు 18,750 రూపీస్ ప్రతి సంవత్సరము నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు సుమారుగా 75,000 టోటల్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, ఈ అమౌంట్ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి దాని కొరకు ఒక ప్రణాళిక కూడా మరి తయారు చేసి ప్రభుత్వం వారు 4 సంస్థలతో 5 సంస్థలతో ఎంఓయూలు చేశారు. అందరికీ తెలుసు 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేది. పైన ఇంకా వయోవృద్ధులకంతా కూడా ఏదో పెన్షన్లు ఇచ్చేవారు. కానీ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న వారికి ఏ రకమైన ప్రభుత్వ ఆర్థిక సహాయము గత ప్రభుత్వాలు ఏవి కూడా అందించలేదు. మరి అది గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నవరత్నాల్లో పెట్టి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల గల మహిళలకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు మనం చేయూతనియ్యాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని, ఈ పథకంలో బలహీన వర్గాలు మైనారిటీకి చెందిన దాదాపు 23,72,000 మంది ఈరోజు 2 విడతల్లో కలిపి తీసుకుంటా ఉంటే ఫస్ట్ విడతలో 21 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం 18,750 ఇస్తే మిగతాదంతా కూడా బ్యాంకులు ఇస్తూ వాటికి మనం వీళ్ళందరికీ కూడా మార్కెటింగ్ కానీ సాంకేతికపరమైన సహకారాన్ని కానీ అందించడానికి చేర ఆలోచనతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు, అమూల్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఐటీసీ మరియు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్, జియోమార్ట్ మరియు అల్లానా లాంటి పెద్ద పెద్ద ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలతో వారికి
ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టు హెల్త్ సెంటర్ అంటే కమాండ్ కంట్రోల్ సెల్ను ఏర్పాటు చేయడము, వారి ద్వారా అవసరమైన సాంకేతిక శిక్షణ, అదేవిధంగా మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ మహిళలను ఆర్థికంగా సుస్థిరపరచడానికి మరింత చర్యలు తీసుకోవడానికి వీలు అయింది అని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తం మీద మనకు ఆ దరఖాస్తులు 25,50,000 వస్తే దాంట్లో లబ్ధిదారులు మొదటి విడత రెండో విడత కలిపి 23,72,000 మంది రావడం జరిగింది. మొదటి విడత 21,00,000, ఇప్పుడు ఈరోజు మనం రెండో విడత కింద మొదటి విడతలో జమ చేసిన మొత్తం 3,937.90 కోట్లు, రెండో విడత కింద లబ్ధిదారులు 2,72,000. మనం జమ చేసిన ఇప్పుడు జమ చేయబోయే మొత్తం 510 కోట్ల సుమారు 551,00,000 రూపాయలని ఈరోజు గౌరవ మరి పెద్దిరెడ్డి రామచంద్ర గారు మరి సమక్షంలో ఈరోజు ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అనేది ఇవాళ ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది మా భగవద్గీత, ఇది మాకు ఇది ఈ మేనిఫెస్టో, ఇది మా భగవద్గీత. కాపులకు మొన్నటి రోజునే ఆ సంబంధిత మంత్రి గారు వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ ఈ ఇవాళ అనేది ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టో పెట్టారు, ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ సందర్భంగా వీరికి ఇచ్చిన ఆ డబ్బుని వారు కాళ్ళ మీద ఆ మహిళలు అక్క చెల్లి ఆ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు చెప్పినట్టు కిరాణా షాప్ కానీ లేకపోతే ఒక పాడి పరిశ్రమ కానీ లేకపోతే ఇంకొక ఈ కార్యక్రమం కానీ ఇవన్నీ ఇవాళ కొత్తగా ఈ రాష్ట్రంలో వచ్చిన అంశాలు కాదు, ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాయి అని చెప్తుంటారు అందరూ కూడా. కానీ ఉన్నప్పటికీ కూడా వాడికి తగ్గట్టు ప్రభుత్వం ఏదైతే ఒక బాధ్యతగా ఫెసిలిటేట్ చేసి కిరాణా షాప్ పెట్టుకుంటే ఇంతకుముందు కిరాణా షాపులో అక్కడికి వెళ్ళి ఏ హోల్సేల్ నుంచో రిటైల్ నుంచో తెచ్చుకునేవారు. మాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వలపర్ల గ్రామంలో సెప్టెంబర్ నెలలో రైస్ మిల్పై దాడి చేసి 1861 పీడీఎస్ రైస్ బ్యాగులను స్వాధీనపరుచుకుని ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రకాశం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కేసు దర్యాప్తు కొనసాగించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాల కొరకు మరికొంతమందిని విచారించగా నరసరావుపేటకు చెందిన సుబ్బారావు, నెల్లూరుకు చెందిన నారాయణ స్వామిలు పీడీఎస్ రైస్కు మధ్యవర్తులుగా వ్యవహరించి వ్యాపారం కొనసాగిస్తున్నారు. వలపర్ల గ్రామంలోని వెంకటసాయి రైస్ మిల్లులో సెప్టెంబర్ 24 లారీలో 550 పీడీఎస్ రైస్ బ్యాగులను లోడ్ చేసుకుని చెన్నై పోర్టుకు వెళ్లడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాటూరు ఎస్ఐ మరియు వారి సిబ్బంది చెన్నై పోర్టుకు వెళ్లి ఆ బ్యాగులను గుర్తించి పై అధికారులకు సమాచారం అందించారు. పీడీఎస్ రైస్ బ్యాగులను పరిశీలించిన కస్టమ్స్ కమిషనర్ తీసుకువెళ్లమని ఆర్డర్స్ ఇవ్వడంతో ఎస్ఐ వలపర్ల విఆర్ఓ సెక్రటరీలతో కలిసి చెన్నై పోర్టుకు వెళ్లి రైస్ లోడ్ చేసుకుని చెన్నై నుండి మాటూరుకు తీసుకుని వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీకి అప్పగించారు మాటూరు ఎస్ఐ శివకుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువతకు పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కల్పించాలని దూరదృష్టితో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చొరవ తీసుకుని అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు కళ్ళం టెక్స్టైల్స్ కంపెనీ భాగస్వామ్యంతో కలిసి కళ్ళం టెక్స్టైల్స్ కంపెనీ ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల యువత యువకులు https://engineering.apssdc.in/industry-placements/ అనే లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోక్నాథం ఓ ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు 3 నెలల పాటు ఉచిత వసతి, భోజనం, సాంకేతిక విధానాలతో కూడిన వర్క్షాప్ శిక్షణ ఇచ్చి ప్రకాశం జిల్లా అద్దెంకిలో గల కళ్ళం టెక్స్టైల్స్ కంపెనీలో ఉద్యోగం కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సూచించారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4252-422 లేదా 9963-00-5209 సంప్రదించగలరని ఓ ప్రకటనలో కోరారు. ప్రజలలో నాడు, ప్రజల కోసం నేడు ఆనాటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ నుండి స్థానిక నటరాజ్ సెంటర్ వరకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అనంతరం శ్రీశైలం రోడ్లో గల వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోలో 90% హామీలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్లు చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాల గురించి స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు నేను విన్నాను నేనున్నాను అంటూ హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పార్టీ మేనిఫెస్టోను తమ నేత ఒక భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా భావించి ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, సోషల్ మీడియా మండల కన్వీనర్ మొగల్ నియమత్, మండల నాయకులు కాకా రఘునాథ్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మూడు సంవత్సరాల పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల్లో మనం అందరము జన జాతర మనకి కలిసాము, పండగ వాతావరణం మనం కలిసాము. ఈ పండగ వాతావరణాన్ని ఇబ్బందుల మధ్యలో దాదాపు ప్రతి కిలోమీటరు ఇడపలపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఎన్నో ఎన్నో ఇబ్బందులన్నీ ప్రతి ఒక్కరూ వాళ్ళ వర్గం తరఫున, మతం తరఫున, కులం తరఫున, రాజకీయం తరఫున అన్ని విధాలుగా ప్రజల సమస్యలు విన్నవించుకున్నారు. మాట ఇస్తే చేస్తాడు అంతే అని చెప్పి ఒక విశ్వసనీయతకు శిరునామాగా నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర మధుర స్మృతులను ఒకసారి జ్ఞప్తి చేసుకుంటూ ఇచ్చిన మాటను ఏ విధంగా నెరవేర్చామని చెప్పి ప్రజల వద్దకు తీసుకొచ్చిన సందర్భంగా వేదిక మీద ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి మార్కాపురం శాసనసభ్యులు సోదరులు కుందూరు నాగార్జున రెడ్డి గారికి, స్థానిక నాయకులు, పెద్దలు, మండల కన్వీనర్ శ్రీ ఆ రైతు భరోసా కానివ్వండి, మరి జగనన్న మరి పేదలకు ఇల్లు కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, మద్యపాన నిషేధం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, చెప్పినవి కొన్ని అయితే చెప్పనివి అంతకన్నా ఎక్కువ. ఆ రోజు 4 సంవత్సరాలు రైతు భరోసా ఇస్తామంటే ఈరోజు 5 సంవత్సరాలకు ఇస్తున్నాము, 50,000 ఇస్తామంటే 67,000 ఇస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలిచాడు, పేదల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నాడని వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.